ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెత గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు. దేవునికి ఇష్టమైన వారు ఉన్నారట, దేవునికి హేయమైన వారు ఉన్నారంట. దేవుడికి కూడా ఇష్ట ఇష్టాలు ఉన్నాయి. చాలామంది దేవుడికి అది ఇష్టమేమో ఇది ఇష్టమేమో అని ఏవేవో అర్పిస్తూ ఉంటారు. పువ్వులు అర్పిస్తారు, నైవేద్యాలు అర్పిస్తారు, ఏవేవో చేస్తారు కదా. అయితే బైబిల్లో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకి ఏదంటే ఇష్టం లేదు అంటే మూర్ఖత్వము, గర్వ జీవితము, భక్తిహీనత, క్రూరత్వము, పాప జీవితము దేవునికి ఇష్టం లేదు. ఏది ఇష్టము అంటే యథార్థత, యథార్థంగా జీవించేవారంటే దేవునికి ఇష్టం. నువ్వు బలులు అర్పించడం కన్నా, క్రొవ్విన దూడలు అర్పించడం కన్నా, వేలాది నదులంత విస్తార తైలం ప్రభు దగ్గర తెచ్చే కన్నా, పొట్టేళ్ళం తెచ్చే కన్నా, మరి ఏవేవో అర్పణలు ప్రభువుకి అర్పించే కన్నా, ప్రభు నీలో కోరేది ఏంటంటే యథార్థత, యథార్థమైన జీవితము అంటే పాపం లేని జీవితము, పరిశుద్ధమైన జీవితము. దేవుడు ఎలాంటి వాడో, నువ్వు కూడా దేవ స్వభావంలో పాలి భాగం కలిగి ఉండడమే యథార్థమైన జీవితం అంటే. మరి దేవుడు చెప్పినట్లుగా మనల్ని ఉండనివ్వకుండా చేసేది పాపం. ఈ లోకం పాపముతో నిండిపోయి మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. పాపంలో, లోకాశులలో, శరీరాశులలో, నేత్రాశులలో, జీవపు డంబములలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అయితే లోకము దాని ఆశలు గతిస్తాయి. మనం దీన్ని నమ్ముకోవద్దు. దేవుని నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి, యథార్థంగా జీవించాలి. నీ కాలేజీలో, నీ కుటుంబంలో, నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఎక్కడడుగు పెడితే అక్కడ, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవునికి ఇష్టంగా జీవించాలి అంటే యథార్థంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. బైబిల్లో చాలామంది ఆ విధంగా జీవించారు కదా. యోసేపు ఒక అన్యదేశంలో ఉన్నప్పటికీ కూడా యథార్థంగా జీవించాడు. యోబు యథార్థంగా జీవించాడంట. మరి యూదారాజుల్లో కొంతమంది గురించి ప్రభువారు రాయించారు, వీరు యథార్థంగా జీవించారని. మరి నువ్వు కూడా యథార్థంగా జీవిస్తావా? యథార్థంగా జీవించేవారంటే దేవునికి ఇష్టం. మూర్ఖులుగా లోకాన్ని వెంబడిస్తూ లోకాన్ని ఆశించేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. వారు దేవునికి హేలుగా ఉంటారు. యథార్థ ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు.